Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Mundiga Pradhanam Salu. Swarna Rajotsavamlo, Ubhaya Devali Sametanga, Malayappa Swami Divya Darsanam. Vaikuntha Ekadasiki, Bhaktajana Sandramaina Tirumala Girulu. Vaikuntha Ekadasiki, Bhaktulato Potettina TTD Anubandha Alayalu. Uttara Dwara Darsanamto, Sri Mahavishnuvunu Darsinchukunna Bhaktulu. Dhanurmasam Pujalato Sobhillina Alayalu. Bhaktulato Kalakalaladina Haridhamalu. Tirumalaloni, Srivari Alayamlo, Vaikuntha Ekadasi Parvadinanni Puraskarinchukoni, Swami Variki Nirvahinchina Swarna Rathotsavam, Nayana Manoharanga Jarigindi. Srividevi Bhudevi Sameta Sri Malayappa Swami Utsavamurtulanu, Swarna Rathampai Koluvudichi, Palu Rakala Sugandha Parimala Pushpalato, Sobhayamananga Alankarincharu. Anantaram Bhaktulu Govinda Nama Smaranalu Chestu, Alaya Nalugu Mada Vidhullo, Srivari Swarna Rathanni Lagaru. ఈ స్వర్ణ రథోత్సవంలో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కె శ్రీనివాస్ రాజు, సీవీఎండ్ఎస్ఓ ఆకే రవికృష్ణ, ఇతర ప్రముఖులు అధికారులు పాల్గొన్నారు. భక్తులు శ్రీవారికి అడుగడుగున కర్పూర నిరాజనాలు సమర్పించారు. సప్తగిరిలో ఎటు చూసినా శ్రీవారి భక్తుల గోవింద నామస్మరణలతో పులకించాయి. టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కె శ్రీనివాస్ రాజు, సీవీఎండ్ఎస్ఓ ఆకే రవికృష్ణ శ్రీవారి ఆలయంలోని క్యూ లైన్లను పరిశీలిస్తూ స్వామివారి దర్శనానికి విచ్చేసిన ప్రోటోకాల్ ప్రముఖులకు ఉదయం 4:50 నుండి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపం ఎదురుగా వీరికి ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి గర్భాలయంలో జేఈఓ కె శ్రీనివాస్ రాజు, పడికావలి వద్ద ఈవో అనిల్ కుమార్ సింఘాల్, సీవీఎండ్ఎస్ఓ ఆకే రవికృష్ణ స్వామివారి దర్శనానికి విచ్చేసిన ప్రముఖులను ఆప్యాయంగా పలకరిస్తూ దర్శన ఏర్పాట్లను చేశారు. ఉదయం 8:00 ప్రోటోకాల్ ప్రముఖులకు దర్శనం ముగింపజేసి సర్వదర్శనం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. టిటిడి ఈవోతో పాటు ఇతర సిబ్బంది నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ తగిన చర్యలు చేపట్టి సర్వదర్శనం భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించారు. నిన్న సాయంత్రానికి దాదాపు 75,000 మంది భక్తులు క్యూ లైన్లో చేరి ఉన్నారు. ఉదయం 7:45 నుంచి సమాన్య భక్తులందరూ కూడా దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. గత సంవత్సరంతో మనం పోల్చుకున్నట్లయితే దాదాపు 25,000 మంది ఎక్కువ మంది భక్తులు క్యూ లైన్కి చేరి ఉన్నారు. అంతమంది భక్తుల కోసం సరైనటువంటి ఏర్పాట్లు అధికారులందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. వాళ్ళకి అన్నప్రసాదాలు, మంచి నీళ్ళు, మజ్జిగ, పాలు, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు దాదాపు నిన్న నైట్ అయితే 12:30 వరకు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా చలి తీవ్రత దృష్ట్యా దాదాపు 4,500 కొత్త బెడ్షీట్స్ కూడా ఎప్పటికప్పుడు కొనుక్కొని వాళ్ళకి భక్తులందరికీ అసలు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. భక్తులందరూ కూడా సమయం పాటించి దాదాపు 32 గంటల సేపు వెయిట్ చేసి స్వామివారిని దర్శించుకొని బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు బాగా ఉన్నాయనేది అందరూ కూడా ఇంట్రాక్ట్ అయినటువంటి భక్తులు అందరూ కూడా తెలియపరిచారు. అయితే చాలా ఎక్కువ మంది భక్తులు ఇప్పుడు కూడా క్యూ లైన్లో చేరిపోతున్నారు. వాళ్ళందరితో మనమే అంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఉపయోగం ఉండాలి, సమయం పాటించాలి. టీటీడీ ఏర్పాట్లు అన్నీ చేసుకుంటున్నారు. శ్రీమతి గారు అందరూ ఉన్నారు. ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా అక్కడ స్థానికంగా ఉండే అధికారులు, అదేవిధంగా శ్రీవారి సేవకు లేకపోతే ఉన్నటువంటి హెల్ప్ లైన్, కాల్ సెంటర్స్, వాట్సాప్ నెంబర్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. దాని మీద అధికారులను కూడా దృష్టి తీసుకురాగలిగితే అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కరెక్ట్ మెయిల్ తీసుకుంటానికి అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారు. పోలీస్ బందోబస్తు కూడా పదబందిగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంతమంది ఎప్పుడు రాబోతున్నారు ముందు ఉండడం కష్టం కాబట్టి మనము ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం. పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తి చేశాం కాబట్టి ఎక్కువ మందికి ఎక్కడ ఇబ్బంది లేకుండా దర్శనం లభిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. గత సంవత్సరం మనం పోల్చుకుంటే విఐపీ ప్రాసెస్ కూడా గత సంవత్సరం 4,200 మంది ఇస్తే ఈ సంవత్సరం 3,500 అంటే దాదాపు 7,000 పాస్లు కూడా తగ్గించి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే శుక్రవారం దృష్ట్యా అభిషేకం, మృత కైంకర్యాలు మామూలుగానే ఆలస్యం అవుతుంది కాబట్టి వీఐపీ పాసులు తగ్గించి వీలైనంత వరకు సామాన్య భక్తులకి ఎక్కడ కూడా ఎక్కువ వెయిటింగ్ లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయినా
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలలో వైకుంఠ ద్వార ప్రవేశాన్ని ఆశించి లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు. గత సంవత్సరాలతో పోలిస్తే నిన్న సాయంత్రం 7 గంటలకే 20,000 మందికి తక్కువ కాకుండా అదనంగా వచ్చినట్లుగా మనకు క్యూ లైన్లు వివరాలు బట్టి తెలుస్తున్నది. అదేవిధంగా శుక్రవారం నాడు ఏకాదశి రావడం వల్ల స్వామివారికి కైంకర్యాల నిర్వహణే ముఖ్యమైనటువంటి మన యొక్క బాధ్యత కాబట్టి మిగిలిన సమయం 4 గంటల వరకు తగ్గుతుంది కాబట్టి ఈరోజు తక్కువ మందికే దర్శనమవుతుంది. వరసి నిన్ననే క్యూ లైన్లో ఉన్నటువంటి వారికే రేపు ఉదయం 10 గంటలకు కానీ దర్శనం పూర్తి కాని పరిస్థితి తిరిగి ఇప్పుడు భక్తులు కూడా ఇప్పుడు చేరుకుంటూ ఉంటారు. ఇప్పటి నుంచి 8 గంటల నుంచి కూడా నిర్విరామంగా నిరాటంకంగా నైవేద్యానికి ఒక 15 నిమిషాలు, అదేవిధంగా ధనుర్మాస కార్యక్రమాలకు ఈరోజు అర్ధరాత్రి తర్వాత కొద్దిసేపు మాత్రమే క్యూ లైన్ నడవకుండా ఆగి ఉంటుంది. మిగతాప్పుడంతా కూడా కంటిన్యూస్గా క్యూ లైన్ 40 గంటల సేపు ఉంటుంది. అయినా కూడా భక్తులు సంయమనంతో ఉండాలి. 24 గంటలకు పైబడే ఇప్పుడు క్యూ లైన్ ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టే సమయం, భక్తులు సంయమనంతో ఉండాలి. చలికాలం ఇది, దాని తగినట్టు సన్నద్ధమై రావాలా, శారీరక దారిద్ర్యత దాన్ని తట్టుకునే శక్తి ఉన్నటువంటి వారే రావాలి. ఇబ్బందులు లేకుండా చూసుకోగలిగే ఆ పరిస్థితుల్లో మాత్రమే భక్తులు చేరుకోవాల్సిన అవసరం ఉన్నది. తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివార్లను ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ఆలయాలకు పోటెత్తారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా అలిపురిలోని శ్రీవారి పాదాల మండపంలో భక్తులు దీపాలు వెలిగించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. అలాగే లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో కూడా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇక తిరుపతిలోని కోదండరామస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పలువురు భక్తులు దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ ఉత్తర ద్వారంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకుని అనంతరం గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకుని పునీతులయ్యారు. అలాగే శ్రీ కోదండ రామస్వామి వారి దక్షిణ మాడవీధిలోని శ్రీ వికటస మహర్షి సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఉత్తర ద్వారం వద్ద పెద్ద శేష వాహనంపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. ఇక తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తుల గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది. ఈ ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి శోభాయమానంగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారి తిరుచి సేవను వీక్షించి ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఇక తిరుపతి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఇటు తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారికి తిరువీధి ఉత్సవం నేత్ర పర్వంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవ సేవలో పాల్గొని తరించారు. శివకేశవ పుణ్యధామంగా వెలుసిల్లుతున్న తిరుపతిలోని కపిల తీర్థంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో తొలి రోజున చంద్రశేఖర స్వామి, మనోన్మణి సమేత శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సకల శోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. పుష్కరిణిలో 5 పర్యాయాలు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుపతి జైవో పోల భాస్కర్ అశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానికంగా వెలిసినటువంటి శ్రీ కపిలేశ్వర ఆలయానికి సంబంధించి తెప్పోత్సవ కార్యక్రమాలు ఈ రోజుతో ప్రారంభమవుతున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో ఈ తెప్పోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తాము. తెప్పోత్సవంలో 5 రోజుల పాటు స్వామివారు రకరకాల రూపాల్లో భక్తులకి దర్శనమిస్తారు. అలంకరణ చక్కగా
అర్చక స్వాములు నిర్వహిస్తారు. మొదటి రోజు ఈరోజు కాబట్టి వినాయక స్వామి వారికి ఈరోజు దర్శనమిస్తున్నారు. మరి 4 రోజుల పాటు ఇంకా జరుగుతాయి. ఈరోజుతో కాకుండా ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టిటిడి జయంగారులు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుల విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. కాషాయాంబర ధారులైన యతులు, శ్రీవ్రతాన్ని ఆచరిస్తున్న గోపికలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ సౌందర్యాన్ని తన్మయులై కీర్తిస్తున్నారు. ఈ పాశురండు పుండరీకాక్షుని దివ్యగుణాల్ని ఆండాళమ్మవారు పద పదంలో శ్లాఘిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. పవిత్ర ధనుర్మాస శుభవేళ వైకుంఠ ఏకాదశి పుణ్య ఘడియల్లో తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ క్షేత్రాలు భక్తజన సంద్రమయ్యాయి. కళ్యాణాలు, ఉత్తర ద్వార దర్శనాలు, తిరువీధి ఉత్సవాలతో ఆలయ ప్రాంగణాలు హరినామ స్మరణలతో మారుమోగాయి. ఆ బాలగోపాలం దైవ దర్శనంతో పునీతులయ్యారు. ఆ సుమనోహర దృశ్యమాలిక మీకోసం. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా నెల్లూరు నగరం తలుపుగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారికి కాళీయమర్దన అలంకరణ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార శోభితంగా కాళీయమర్దన అలంకరణలో దర్శనమిచ్చిన రంగనాథుణ్ణి భక్తులు మనసారా సేవించి తరించారు. ఇక ఇటు ఖమ్మం కమాన్ బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామస్మరణతో మారుమోగింది. ధనుర్మాస పూజల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సర్వాలంకార శోభితంగా కళ్యాణ వేదికపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి అర్చకులు ఆకముక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు తిరుకళ్యాణ మహోత్సవం నయన మనోహరంగా జరిగింది. భక్తులు భక్తి సంకీర్తనలు, భజనలు, కొలాటాలతో సందడి చేస్తూ శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ వైభవాన్ని తిలకించి పులకించారు. సిద్దిపేట జిల్లాలోని శ్రీ పాండురంగాశ్రమంలో రుక్మిణి పాండురంగలకు లక్ష పుష్పార్చన కోలాహలంగా జరిగింది. ధనుర్మాసం ఆశ్రమ వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ విశేష అర్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా ఉపమక క్షేత్రంలో ధనుర్మాస పూజలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరుప్పావై పాశుర నివేదనను సంప్రదాయబద్ధంగా జరుపుతున్నారు. షోడశోపచారాలను పూర్తి చేసి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న స్వామివారికి నీరాజనాలు అర్పించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ధవళగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీ జనార్దన స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ మహావిష్ణువు దశావతార అలంకారాలు భక్తులను ముగ్ధులను చేస్తున్నాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారు దశావతారాల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో కొలువుదీరి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా కూర్మావతారంలో అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. కడపలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. 30 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని తిరుప్పావై పాశురాలతో మేలుకొలుపుతున్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి ఉషాకాల ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం అర్చకులు వివిధ రకాల పూలమాలలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. అనంతపురం మూడో రోడ్లో నిలవైన శ్రీ కోదండరామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు నేత్ర పర్వంగా జరుగుతున్నాయి. వేకువజాముని స్వామివారిని తిరుప్పావై పాశురాలతో మేల్కొలిపి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం శ్రీ రంగనాథ స్వామి గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వర్ణ రజిత బంగారు ఆభరణాలు పుష్పమాలలతో స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు తిరుప్పావై పాశురాలతో స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంతపేటలో కొలువైన శ్రీరామకృష్ణ గోవిందనారాయణ మందిరంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అష్టోత్తర శతనామాలతో అర్చించారు. అలాగే నగరంలోని లాయరిపేటలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులు పాశురాల విశిష్టతను, గోదా రంగమన్నార్ల భక్తితత్వాన్ని శ్రద్ధగా ఆలకించి తరిస్తున్నారు. వరంగల్లోని గీతామందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగింది. 61 సంవత్సరాలకు పూర్వం ప్రారంభించిన గీతామందిరంలో ఏటా ధనుర్మాస ఉత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, ఆండాళ్ళ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు స్వామివారిని తిరుప్పావై పాశురాలతో సేవించి పరవశులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పాతబస్తీ శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సేవలు జరిగాయి. ఆంజనేయ స్వామివారికి పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు నదీ పరివాహక ప్రాంతంలో లోక కళ్యాణార్థం ఆయుధ చండీయాగం వేదోక్తంగా నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ మహాయాగం శుక్రవారం ఉదయం వేదోక్తంగా ప్రారంభమైంది. దాదాపు 1000 మంది ఋత్వికులు వేదపఠనం, చండీ పారాయణాలతో యాగాన్ని నిర్వహిస్తున్నారు. సరస్వతి పీఠం శ్రీ మాధవానంద స్వామి నేతృత్వంలో భక్తులు దంపతి సమేతంగా చండీయాగంలో పాల్గొంటున్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల శ్రీ వనదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు జరిగాయి. మంగళ ప్రదాయనిగా అనుభవిస్తున్న దుర్గాదేవిని అర్చకులు నిమ్మకాయ మాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా మెదక్ జిల్లా నర్సాపూర్లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గంగా పార్వతీ సమేత మల్లన్నకు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో మూల బృందావనానికి పంచామృతాభిషేకం వేడుకగా జరిగింది. అభిషేకానంతరం బృందావనాన్ని ప్రత్యేకంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు, హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యాభ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్లో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీ గణపతి నవగ్రహ పంచసూక్త శ్రీ సుదర్శన హవనాన్ని విశేషంగా జరిపారు. ధనుర్మాసాన లోక కళ్యాణాన్ని పురస్కరించుకుని సుదర్శన హవనాన్ని నిర్వహించారు. ఋత్వికులు వేదోక్తంగా హోమం చేసి పూర్ణాహుతి సమర్పించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ధనుర్మాసాన చల్లని తల్లి బద్దిపోచమ్మకు భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారికి ఉదయాత్పూర్వమే అభిషేక ఆరాధనలు జరిపి నిమ్మకాయల హారాలు పూలమాలలతో అలంకరించి హారతులిచ్చారు. డప్పు చప్పుళ్ల మధ్య బోనాలను తీసుకువచ్చి భక్తులు అమ్మవారికి సమర్పించారు. వడిబియ్యం గాజులను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా కేంద్రం దేవుళ్లపురి శ్రీ హనుమాన్ ఆలయంలో కలశాభిషేకోత్సవం జరిగింది. ఆలయ 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 108 కలశాల్లో పవిత్ర ద్రవ్యాలను నింపి పూజలు చేశారు. ఆ తరువాత కలశాలను 5 పర్యాయాలు ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి రామభక్త హనుమాన్ కు అభిషేకం చేశారు. భక్తులే స్వయంగా రామబంటుకు అభిషేకం జరుపుకుని తరించారు. అనంతరం ఆలయంలో నెలవైన పరమశివుడు సీతారామచంద్ర స్వామి వాళ్లకు అభిషేక ఆరాధనలు చేసి హారతులిచ్చారు. ఇక కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ధనుర్మాసం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామచంద్రరావు పేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష ఆరాధనలు జరుగుతున్నాయి. విష్ణు సహస్రనామ పారాయణం, సుదర్శన చక్ర పూజలు, అష్టోత్తర పూజలను విశేషంగా నిర్వహించారు. భక్తులు, ముఖ్యంగా గోవిందమాల భక్తులు స్వామివారిని దర్శించి దీపారాధనతో సేవించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాదభైరాజన వేదికపై గురువారం కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. యుఎస్ఏకు చెందిన చదరవాల సిస్టర్స్ గోదా కళ్యాణం అంశంపై ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 31,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 46 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 12 నుంచి 14 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Oh,